నమస్కారం అండి. రెండో తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి గుణింత పదాలతో అభినయ గేయాలు, అలాగే ఒత్తు పదాలతో అభినయ గేయాలు చక్కగా ఇచ్చారండి. మరి ఆ రచయితలు చాలా చక్కగా రాశారండి. వాళ్ళు రాసినటువంటి ఈ గేయాల్ని మనకి ఇష్టమైనటువంటి బాణీలో చక్కగా పాటలుగా గేయాలుగా మనందరి కోసం పాడుతూ ఉన్నాను. ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఈ యొక్క పాటల్ని చక్కగా విద్యార్థులకి వారికి నేర్పించి వారి ప్రగతికి పాటలు వేస్తారని చెప్పి నమ్ముతూ, అద్దాల బస్సు దీనిలో దావత్తు సావత్తు ఎలా విద్యార్థులకు పరిచయం చేస్తాము, ఏ విధంగా గుర్తింపు చేస్తామో చూద్దాం. అద్దాల బస్సు వచ్చింది పాం 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 అంటూ ఆగింది, మేమందరము ఎక్కాము చక్కని యాత్ర చేశాం. అద్దాల బస్సు వచ్చింది పాం 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 అంటూ ఆగింది, మేమందరము ఎక్కాము చక్కని యాత్ర చేశాము. శ్రీకాకుళం వెళ్ళాము పొందూరు కద్దరు కొన్నాము, శ్రీకాకుళం వెళ్ళాము పొందూరు కద్దరు కొన్నాము. బొబ్బిలి కోటకు వెళ్ళాము బొబ్బిలి వీణ చూశాము, విశాఖపట్నం వెళ్ళాము బీచ్లు ఆటలు ఆడాము, విశాఖపట్నం వెళ్ళాము బీచ్లు ఆటలు ఆడాము. కాకినాడ వెళ్ళాము తాజా కాజా తిన్నాము, కాకినాడ వెళ్ళాము తాజా కాజా తిన్నాము. అద్దాల బస్సు వచ్చింది పాం 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 అంటూ ఆగింది, మేమందరము ఎక్కాము చక్కని యాత్ర చేశాము. నేల పట్టు వెళ్ళాము ఇంత పక్షులు చూశాము, నేల పట్టు వెళ్ళాము ఇంత పక్షులు చూశాము. లేపాక్షి వెళ్ళాము ఆలయ వింతలు చూశాము, కొండ పెళ్ళి వెళ్ళాము కొయ్య బొమ్మలు కొన్నాము, కొండపల్లి వెళ్ళాము కొయ్య బొమ్మలు కొన్నాము. రాష్ట్రమంతా తిరిగాము హాయిగా ఇంటికి చేరాము.